హాయ్ ఎవ్రీవన్, వెరీ హ్యాపీ టు బీ హియర్. ఓటర్ సినిమా గురించి మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, అందరూ ఈ సినిమాని ఎలక్షన్లకు ముందు వచ్చిందంటే చాలా బాగుండేది అనేది అందరి యొక్క ఫీలింగ్. కానీ నేను పర్సనల్గా అదే ప్రొడ్యూసర్గా నేను అనుకునేది ఏంటంటే, ఈ సినిమా రావాల్సింది ఎలక్షన్ల తర్వాత. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటరు అతను ఎన్నుకున్న నాయకులతో ఎలా పని చేయించుకోవాలి, గెలిచినాక చేయకపోతే ఏం చేయాలి అనేది ఓటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. నేను యాజ్ అ ప్రొడ్యూసర్గా సెట్స్కి మేబీ 3 or 4 times వచ్చి ఉంటాను, అంతకంటే ఎక్కువసారి రాలేదు. కానీ నాకు డే టు డే ఇక్కడ ఉన్న టీమ్ అప్డేట్ చేస్తూ వచ్చింది. దాని ప్రకారం చాలా కష్టపడి చాలా ఓపికతో ఈ సినిమాని చాలా లెంతీగా చాలా కాలంగా, అఫ్కోర్స్ బడ్జెట్ గురించి ఎక్కువ అయింది అయినా కూడా మేమేమి దాని గురించి పెద్ద ఫీల్ కావట్లేదు. ఎందుకంటే సినిమా ప్రొడక్ట్ బాగా వచ్చిందనే ఆనందం బాగుంది. కాబట్టి ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు చూసి ఇది బాగుంది, ఇది దేశానికి ఉపయోగపడుతుంది, ఓటర్ని ఎడ్యుకేట్ చేసింది, ప్రతి నాయకులకి ఇది ఒక ఈ సినిమా ద్వారా ఒక సందేశం ఉంది, నాయకులు కూడా దీన్ని చూసి కొద్ది గొప్ప మారి చాలా వరకు హెల్ప్ చేస్తారు జనాలకి అనేది మా మెయిన్ సందేశం సినిమా ద్వారా. ఆ కెమెరామెన్ గురించి చెప్పాలంటే రాజేష్ యాదవ్ ఈజ్ అ వెరీ యూనిక్ పర్సన్. టెక్నికల్గా టెక్నాలజీ పరంగా ఈజ్ అ వెరీ హైలీ ఇంటెలిజెంట్, దట్స్ వాట్ ఐ ఫీల్. అండ్ అతను చేసిన డిఓపి వర్క్ చూస్తే కూడా పీపుల్ క్యాన్ వెరీ ఈజీలీ ఐడెంటిఫై సంథింగ్ ఈజ్ అ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఐ కెన్ సే. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈజ్ అ సచ్ అ నైస్ పర్సన్, ఈజ్ ఆల్వేస్ విత్ అస్ అండ్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. సో హీ హాస్ గివెన్ ద బెస్ట్ మ్యూజిక్ ఫర్ హిస్ బెస్ట్ ఎఫర్ట్స్. అఫ్కోర్స్ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్, హీ హాస్ బీన్ అన్నిట్లో సక్సెస్ఫుల్గా చేస్తూ వచ్చినాడు చాలా మూవీస్. అదేవిధంగా ఈ మూవీకి కూడా వెరీ హ్యాపీ విత్ తమన్, వెరీ గుడ్ మ్యూజిక్ ఫర్ దిస్ మూవీ. ఇట్లా ఉన్న వాళ్ళంతా దే హ్యావ్ డన్ ఎక్స్ట్రాఆర్డినరీ. ఎగ్జాంపుల్ సంపత్, హీ హాస్ డన్ ఐ మీన్ హీ ఈస్ రియలీ వర్సటైల్ యాక్టర్ ఐ కెన్ సే. ఒక పొలిటీషియన్ ని టచ్ చేసాం, పొలిటీషియన్ పవర్ ఏంటో చూపిస్తాడు. ఇంకా సురభి అంటే ఫ్యాంటాస్టిక్. మేబీ నేను అనుకునే దాని ప్రకారం, నేను చూసిన దాని ప్రకారం ఇంతవరకు చేయనటువంటి క్యారెక్టర్ ఆ అమ్మాయిది. ప్లస్ ఈవెన్ డ్యాన్స్ పరంగా చూసుకున్నా కూడా షీ హాస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ మూవీ అండ్ షీఈస్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్ ఐ కెన్ సే. పొలిటీషియన్ కి ప్రేమికుడికి అసలు తేడా లేదు, అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. పోసాని వచ్చేసి ఆల్వేస్ ఈస్ అ గ్రేట్ ఇన్ కామెడీ, గ్రేట్ ఇన్ విలనిజం, గ్రేట్ ఇన్ డైలాగ్స్, ఎవ్రీథింగ్. ఇప్పుడు రాజకీయ నాయకుల పని ప్రచారం చేయటమే కదా, మిగతా 5 ఏళ్ళు రిలాక్స్ కదా. నాజర్ ఉన్నాడు, హి హస్ గివెన్ ఎ గుడ్ సపోర్ట్. నిన్ను నువ్వు నమ్మితే మాత్రం మార్పు తీసుకురావచ్చు. తక్కిన ఫీమేల్ ఆర్టిస్ట్ అండ్ ఆల్ అదర్ ఆర్టిస్ట్ దే హావ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్, శ్రవణ్ అండ్ ఆల్ అదర్ పీపుల్ యు కెన్ సే. హీరో అంటే విష్ణు గురించి స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు, ఒకటి మాత్రం డెఫినెట్గా చెప్పగలను. ఈ సినిమాలో అతను చేసిన అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఈ లుక్స్ వెరీ హ్యాండ్సమ్, నో డౌట్. సో యాక్షన్ వైజ్ హీ హాస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ యాక్షన్. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ యాక్షన్ సీన్స్, హీ హాస్ వర్క్డ్, అతను చాలా కష్టపడి యాక్షన్ సీన్స్ అంతా కూడా బాగా వచ్చినాయి. ఇంకా డైలాగ్ డెలివరీ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఎనీవే కలెక్షన్ కింగ్. మోహన్ బాబు గారిని డైలాగ్ కింగ్ అంటారు, కాబట్టి హీ హాస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ డైలాగ్స్ డెలివరీ ఇన్ దిస్ మూవీ ఐ కెన్ సే. అండ్ హిస్ యాక్షన్ ఇస్ ఫ్యాంటాస్టిక్. విష్ణు విల్ బీ ద హైలైట్ ఆఫ్ ద మూవీ ఫర్ డెలివరింగ్ హిస్ యాక్షన్ ఫర్ దిస్ స్పెషల్ ఓటర్ మూవీ, నో డౌట్. మన ఓటుతో రాజకీయ నాయకుడు బాగుపడుతున్నాడు, కానీ ఏ ఓటరు బాగుపడట్లేదు. ఒక పొలిటీషియన్ ని టచ్ చేసాం, పొలిటీషియన్ పవర్ ఏంటో చూపిస్తాను రా. ఆ పవర్ ఇచ్చిన ఓటర్నే టచ్ చేసాం, ఓటర్ స్టామినా ఏంటో నీకు చూపిస్తా. డైరెక్టర్ గురించి చెప్పాలంటే మీరు అడ్డ సినిమా చూసి ఉన్నారు ఆల్రెడీ. సో అతని స్పెషాలిటీ వచ్చేసి డైలాగ్స్ రైటింగ్, డైరెక్షన్ పరంగా కూడా హి హస్ డన్ హిస్ బెస్ట్, నో డౌట్. రాజకీయ నాయకులకి ఓటర్ని చూస్తే వచ్చబడాలి. ఇండియాలో ఉన్న ప్రతి సిటిజన్ కి కనెక్ట్ అయ్యే కథ. సో ఎవరికి వాళ్ళు హీరో అని ఫీల్ అయ్యే కథ. అందుకే మీరు చూస్తే ట్యాగ్ లైన్ ఓటర్ హీరో ఆఫ్ ద నేషన్. యాక్చువల్గా ఈ హీరో ఆఫ్ ద నేషన్ అనే ట్యాగ్ని నేను తయారు చేసి డైరెక్టర్కి ఇచ్చి పెట్టించాను ఇందులో. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరిని ఎవరికి వాళ్ళు నేనే హీరో అనుకునే సబ్జెక్ట్ ఇందులో ఉంది. కాబట్టి ఎవ్రీ వన్ విల్ బి వెరీ హ్యాపీ, ప్రతి ఒక్కరూ ఈ కథ కనెక్ట్ అవుతారనే ఉద్దేశంతో ఈ స్టోరీని ఒప్పుకొని స్టార్ట్ చేయడం జరిగింది. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. Hi, it's me, Nandita Shweta. Like, share and subscribe Film Jalsa.
Hi everyone, this is Sid Sriram. Please subscribe to Film Jalsa channel.